తోటకూర వెల్లుల్లి కారం చేసుకోవడానికి ఫస్ట్ కళాయిలో ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఎండుమిర్చి వెల్లుల్లి వేసుకోవాలి అలాగే ఇందులో తాలింపు గింజలు వేసుకోవాలి ఇవన్నీ మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇందులో శుభ్రంగా కడిగిన తోటకూర వేసుకోవాలి ఇందులో కొంచెం ఉప్పు వేసుకోవాలి ఈ తోటకూర మగ్గేలోపు మనం దీనికి కావలసిన వెల్లుల్లి కారం రెడీ చేసుకుందాం దీనికోసం ఎండుమిరపకాయలు అలాగే వెల్లుల్లి రెబ్బులు తీసుకోవాలి ఈ ఎండుమిరపకాయల్ని నూనె లేకుండా మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని ఆరనిచ్చి ఒక మిక్సీ జార్లోకి తీసుకొని అలాగే ఇందులో కొంచెం రుచికి సరిపడా ఉప్పు వేసుకొని మిక్సీ పట్టుకోవాలి ఇలా కచ్చాపచ్చగా మిక్సీ పట్టుకున్న తర్వాత ఇందులో నాలుగు వెల్లుల్లి రెబ్బలు వేసుకొని మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు ఈ కారాన్ని తోటకూర మగ్గిన తర్వాత ఇందులో వేసుకోవాలి అంతేనండి చాలా టేస్టీగా ఉండే తోటకూర వెల్లుల్లి కారం రెడీ మీరు ఇంట్లో ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పండి ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్